హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధత కల్పించినందుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూరణాచారి, లక్ష్మణ్, ఎమ్మెల్యే రమణ, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు. ఈ దేశంలో ఉండేటువంటి బీసీలను దక్కేసుకునేటువంటి వాళ్ళ కోరిక, దానికి అందుకు అనుగుణంగా ఎంపిక కమిటీకి నిర్దేశం ఇవ్వడం జరిగింది. అంటే కొంత ఆలస్యం జరుగుతుంది, 30 ఏళ్ళు ఆలస్యం జరిగింది, ఇప్పుడు మళ్ళా 3 ఏళ్ళు ఆలస్యం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ దేశంలో మొదటి నుంచి కానీ చిత్తశుద్ధి ఉండుంటే స్వతంత్ర అనంతరం వచ్చిన ప్రభుత్వాలని కానీ చిత్తశుద్ధి అయ్యే విషయం పైన దృష్టి పెట్టుంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు ఈ దేశంలో ఉండేవి కాదు. దురదృష్టవశాత్తు ఏమిటో ఈ సాంఘిక అసమానతలు, ఆర్థిక అసమానతలను రూపుమొగడం కోసం చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం జరగలేదు. అలాంటి ప్రయత్నం జరిగి ఉంటే ఇవాళ ఈ వెనుకబడిన తరం, ఇవాళ ఈ యొక్క ఆర్థికంగా వెనుకబడిన తరం, ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండేవి కాదు, అసలు ఉండేవి కాదని నేను చెప్పను. కొంత తారతమ్యాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకరు పొడవు ఉంటారు, ఒకరు పొట్టు ఉంటారు, ఒకరు కాస్త ఇంకో రకంగా వెనుకబడిన తరగతి డిమాండ్ అవుతుందో ఆ డిమాండ్ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు సరే కోరారు. కానీ కృష్ణయ్య కూడా వచ్చి ఆ రోజు నా సమక్షంలో ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉండే మోడీ గారిని కలిసి మనము ఈ కోరిక మనం నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా కృష్ణయ్య నన్ను కలిసి చెప్పిందంటే అన్న మిగతా విషయాలు డిమాండ్ చాలా ఉన్నాయి, ఆ డిమాండ్ల విషయం సమాజంలో ఒక ఏకాభిప్రాయం రావాల్సి ఉంది, రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం రావాల్సి ఉంది, కానీ ముందుగా ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏం జరుగుతుందో అది చట్టబద్ధత కల్పించండి, రాజ్యాంగ బద్దతు కల్పించండి అని కృష్ణయ్య నన్ను అడిగాడు. అడిగిన తర్వాత నేను ప్రధానమంత్రి గారికి ఆ విషయం చెప్పడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు దాని తర్వాత నిపుణులతో చర్చించి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని కొంతమంది మాజీ న్యాయాధిపతుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఆ రాజ్యాంగ పరిస్థితిని కూడా పరిశీలించిన తర్వాత అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత క్యాబినెట్లు ఈ చరిత్రాత్మక నిర్ణయం వెలుగుబడిన తరగతి కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తాను. ఇలాంటి చరిత్రాత్మకమైన యొక్క, ఇలాంటి సాహసోపకారుడి యొక్క, ఇలాంటి ఎన్నికబడిన వర్గాల యొక్క చిరకాల వాగిపోయిన ఈ కోరిక నెరవేర్చినందుకు దేశంలో ఉన్న ఎన్నికబడి వర్గాలన్నీ కూడా ఈ నరేంద్ర మోడీకి వాడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని మనం చెప్తున్నాను. తీసుకున్నటువంటి నిర్ణయం మనందరం హర్షించాల్సినటువంటి విషయం. గౌరవ కేంద్ర మంత్రి వారిలో గౌరవనీయులైనటువంటి పెద్దలందరూ కూడా మరి సత్సంకల్పం కార్యాచరణ త్వరగా జరిగే విధంగా దానిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఈరోజు బీసీలకు ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు కాబట్టి ఇది అమలై బీసీల జీవితాల్లో వెలుగు ప్రసరింపబడే విధంగా మీ ప్రయత్నాన్ని కొనసాగించడంలో వ్యక్తిగా నా పరమైనటువంటి
బాధ్యత కూడా ఉంటదనేటువంటి విషయాన్ని మనజేస్తా ఉన్నా. నిజంగా ఈ మధ్య కాలంలో బీసీలకు సంబంధించినటువంటి సమస్యల్ని నేను కూడా కొంత స్టడీ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని కులాలు కొత్త కులాలు ఈ మధ్య కాలంలో 50-100 సంవత్సరాల్లో వచ్చినటువంటి కొన్ని కొత్త కులాల గురించి వింటే ఆశ్చర్యం వేసింది. గతంలో మనం చూసినాం అస్పృశ్య కులాలు అదృశ్య కులాలు सार